ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు పొద్దున్న లేస్తే విమర్శలు చేస్తూనే ఉంటాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన పూర్తయిందో సరిగ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా అలాగే తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు ఇప్పటికీ ఆయన అభిమానుల గుండెల్లో ఆ వాయిస్ ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన మెచ్చుకుంటూ ఒక కామెంట్ చేయడం, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దల గొంతులో ఒక పచ్చి వెలక్కాయ పడింది అన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కానివ్వండి, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా వాళ్ళందరికీ పొద్దు పొడవదు. అటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి కేంద్ర పెద్దలు అలాగే బీజేపీ హైకమాండ్కి చెందిన నేతలు ఎవరూ కూడా పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన దాఖలాలు ఉండవు. అయితే విమర్శించకపోగా తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రామ్ మాధవ్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇవి రాష్ట్ర బీజేపీ నేతలకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రాష్ట్రంలో జగను అలాగే కేంద్రంలో మోడీ పాలనా పగ్గాలు చేపట్టి ఆల్రెడీ ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రామ్ మాధవ్ మోడీకి అలాగే జగన్కి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి అంటూ ఒక సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇద్దరు ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఏపీ అభివృద్ధిలో జగన్ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు అని చెప్పి రామ్ మాధవ్ ప్రశంసించడం నిజంగా ఇప్పుడు ఒక రకంగా వైసీపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నారు. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులు మాత్రం ఒక అయోమయంలో అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఎందుకంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు పార్లమెంట్లో వైసీపీ ప్రధాన మద్దతు లభిస్తోందని, దీన్ని మోడీ సర్కార్ స్వాగతిస్తోంది అంటూ రామ్ మాధవ్ చెప్పడం. అంతేకాకుండా కేంద్రం ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తుంది, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటుగా వాటికి మించి ఏపీకి సహాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అంటూ రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఓకే, కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి అనేది పక్కన పెడితే గనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి మధ్య ఒక సన్నిహిత సంబంధం అయితే కొనసాగుతుంది, ఎటువంటి విభేదాలు లేవు అనేది మొదటి నుంచే స్పష్టమవుతున్న అంశం. అయితే ఏడాది పాలన మీద విమర్శలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఢిల్లీ పెద్దలు అంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద పొగడ్తలు కురిపించడం అనేది నిజంగా వాళ్ళకి జీర్ణించుకోలేని అంశమే. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కేంద్ర పెద్దలు నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఇది నిజమే కదా అని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.